పేద విద్యార్థులను ఆదుకునేందుకు స్వచ్ఛంద సంస్థలు, దాతలు ముందుకు రావాలని లయోల కళాశాల ప్రిన్సిపల్ ఫాదర్ కిషోర్ పిలుపునిచ్చారు. ప్రదీప్ ఫార్మ్స్ అధినేత ప్రదీప్ 70 మంది విద్యార్థులకు 5 లక్షల రూపాయల ఉపకార వేతనాలు అందజేయటం అభినందనీయమని ప్రశంసించారు. విజయవాడ రూరల్ మండలం నున్న గ్రామంలో ప్రదీప్ ఫార్మ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉపకార వేతనాలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా లయోల కళాశాల ప్రిన్సిపల్ ఫాదర్ కిషోర్, యువ హీరోలు రామ్, హరి విచ్చేసి విద్యార్థులకు స్కాలర్షిప్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఫాదర్ కిషోర్ మాట్లాడుతూ, లయోల కళాశాల చదివిన ప్రదీప్ కోళ్ల పెంపకం వ్యాపారాన్ని ప్రారంభించి జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగటం సంతోషంగా ఉందన్నారు. ప్రదీప్ ఫార్మాస్ ఫౌండేషన్ పేరుతో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించి ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారని కొనియాడారు. అనంతరం ప్రదీప్ ఫార్మాస్ అధినేత ప్రదీప్ మాట్లాడుతూ, పేద క్రీడాకారుల్లో ప్రతిభను వెలుగు తీసేందుకు వారికి క్రీడా పరికరాలు అందజేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో చదివి విద్యార్థులు 70 మంది 5 లక్షల రూపాయలు స్కాలర్షిప్లు అందజేశామన్నారు. తాము సంపాదించిన దానిలో 10% నిధులు పేద విద్యార్థిని విద్యార్థులకు ఉపకార వేతనాలు పంపిణీ చేయాలనే ఆలోచనతో ఈ కార్యక్రమం తలపెట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బెజవాడ మోహన్, స్పందన తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి, నా పేరు ప్రదీప్. ప్రదీప్ ఫార్మ్ సంస్థని నేను 2018 నుంచి నున్న గ్రామంలో నడిపిస్తున్నాను. ఈ ప్రదీప్ ఫార్మ్స్లో నాటుకోళ్ల పెంపకం ద్వారా మేము ఈ వ్యాపారాన్ని విస్తరించి ఈరోజు 100 మంది పైగా కుటుంబాలకు మేము ప్రత్యక్షంగా పరోక్షంగా అయితే ఉపాధిని ఇస్తున్నాము. ఈ ఫార్మ్స్ యజమాని చిరంజీవి ప్రదీప్ తన సంపాదనలో 3 నెలల సంపాదనను సమాజంలో వెనుకబడిన తరగతులకు చెందినటువంటి విద్యార్థులకు క్రీడా ప్రోత్సాహకంగా, విద్యా ప్రోత్సాహకంగా 70 మందికి ఆర్థిక సహాయాన్ని అందించడాన్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను.